నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా మీరు నడుచుకునండి శరీర హెచ్చలను మీరు నెరవేర్చరు ఎప్పుడైతే మీరు ఆత్మానుసారముగా జీవించాలి అని తీర్మానం చేసుకునారో శరీర కార్యములు మీలో నెరవేర్చరు దానిలో శరీరానుసారమైన శరీరానుసారముగా ప్రవర్తించు వారు సావవలితిన వారిగా ఉన్నారు ఈ లోకములో ఉన్న ఆలోచనలు మనం ఇప్పుడు చదువుకున్నాం అసూయలు వేషములు మత్సరములు వివాదములు విగ్రహారాధన విభిచారములు మత్సరములు అలాగే ప్రతి ఒక్కటి చేసేవారు దేవుని రాజ్యమును వారు స్వతంత్రించుకొనరు కనుక అట్టి వాటిలో మీరే ఆత్మపూనులుగా జీవించాలని ప్రభువులో మీరు బాప్తిసము పొందినప్పుడు మీరు ఆత్మపూనులుగా మారి ఉన్నారు ప్రభు యేసు నామములో ఎప్పుడైతే మీరు బాప్తిసం పొంది ఉన్నారో పొందిన తక్షణమే మీరు ఆత్మపూనులుగా మారి ఉన్నారు కనుక ఈ ఆత్మపూనులకు శరీరానుసారమైన క్రియలు నచ్చవు ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉన్నాయి ఆత్మకు శరీర క్రియలకు వేరువేరుగా అక్కడ దేవుడు తెలియపరుస్తున్నారు ఆత్మానుసారులు శరీర క్రియలను నెరవేర్చరు ఈర్ష్యలు అసూయలు వేషములు మత్సరములు వివాదములు కలహములు విగ్రహారాధన వ్యభిచారములు లోపములు ద్రోహములు ఇవన్నిటిలో నుండి వారు ఏ మాత్రము కూడా ఆత్మపూనులు పాలుగొననే పాలుగొనరు వారు ప్రత్యేకింపబడిన వారై దేవుని రాజ్యం యొక్క నీతి కొరకు ఆత్మ కార్యముల కొరకు వారు ఏం చేస్తారు చెప్పండి దేవుని ఆలోచనల కొరకే వారు కనిపెట్టుకుంటారు అట్టి వారి కొరకు దేవుని రాజ్యము ఏముంది చెప్పండి స్వాతంత్రాన్ని వారు పొంది ఉన్నారు ఇట్టి కార్యములు చేసేవారు శరీర కార్యములు చేసేవారు దేవుని రాజ్యమును ఏ మాత్రము వారు స్వతంత్రించుకొనరు కనుక వారి కుటుంబాలలో వారి జీవితములో 99 మంది నా సన్నిధిలో ఈ లోకములో రక్షణ పొందునారే కాని వారు నీతిమంతులుగా శలామనే అవుతునారే కాని వారు దేవుని యొక్క సంతోషపరిచే వ్యక్తులుగా లేరు కొంతకాలం ఆత్మానుసారులుగా ఉంటున్నారు కొంతకాలము వారు ఎలా ఉంటున్నారు చెప్పండి శరీరానుసారులుగా ఉంటున్నారు అట్టి వారిలో అట్టి వారితో నాకు సంతోషము లేదే లేదు లేదు అట్టి వారు దేవుని రాజ్యానికి రాలేరు ఇక్కడ స్వాతంత్రులు గాను బలవంతులు గాను జ్ఞానవంతులు గాను లోకములో శలామని శలామనైపోయిన దేవుని రాజ్యములో నీవు మాత్రము అగ్నిగుండానికి ఆహుతయ్యే స్థితిలో నీవు ఉన్నావు కనుక అట్టి వారికి దేవుని రాజ్యములో స్వాతంత్రం లేని వారిగా ఉన్నారు యేసుక్రీస్తుతో తమ జీవితాన్ని పంచుకొని మారు మనసు పొంది నీతి మార్గములో నడుచుకొని ఆత్మపూర్ణులుగా జీవించాలి అనుకునే వారికి దేవుని రాజ్యము యొక్క స్వాతంత్రం దేవుని ఆశీర్వాదాలు పరలోక ఐశ్వర్యము ఉన్నది అని ప్రభువు తెలియపరుస్తున్నాడు అందుకే గలతీలకు రాసిన పత్రికలో 22వ అధ్యాయం 5వ వచనం 5:22 ఆత్మఫలము ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము ఇట్టి వాటికి విరోధమైన నియమము ఏమియో లేదు క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోను దురాశలతోను సిలువ వేసి ఉన్నారు అయితే ఆత్మ ఫలములు ఏమనగా ప్రేమ చూడండి ఆత్మ ఫలాలలో ఎంత శక్తి ఉన్నదో చూడండి ఆత్మ ఫలము ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆచానిగ్రహము అట్టి వాటికి విరోధమైన నియమము ఏదియు
లేదు క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలను దురాశలను సిలువ వేసి ఉన్నారంట క్రీస్తు యేసు సంబంధులు ఇక మేము ఆ మా శరీరములతో మా అమ్మాయక పెదవులతో మా చేతులతో మా మాయక హృదయాలతో మా తలంపులతో ఏ మాత్రము కూడా మరి ఆ దురాలోచనల వైపు ఆ మా చేతులను గాని మా పెదవులను గాని మా ఆలోచనలు గాని మేము అటు వెళ్ళము వాటిని క్రీస్తు యేసు మరి శక్తివంతమైన ఆ మరణ వేదన మేము అనుభవించడానికి బాప్తిసములో మా జీవితాన్ని సమర్పించుకొని దానిని ఈ రోజే ఏం చేస్తున్నాం చెప్పండి పాతి పెడుతున్నాం పాపములు అన్నివి పాపములు అనేవి వాటన్నిటిని క్రీస్తు యేసు సిలువలో ఆ సిలువ పాపములను ఏం చేసింది చెప్పండి మరణ శిక్ష విధించింది పాపాలన్నిటికి సమస్త మానవ జాతి పాపములని యేసుక్రీస్తు సిలువలో పాపములన్నీ కూడా సనిపోయిని అలాగే నిత్య జీవము పునర్ధాన శక్తి చేత ఈ రోజు ప్రభు పునర్ధాన శక్తి చేత మానవుడు జీవిస్తున్నాడు కనుక మనము ఈ రోజు పునర్ధాన శక్తి కలిగిన వారము కనుక ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసముతో జీవించడానికి ఎప్పుడైతే తీర్మానం చేసుకుని సంఘములో ఐక్యత ప్రేమ దయ కనికరము కలిగే ఆత్మను మనం ఎప్పుడైతే కలిగి ఉన్నామో వారు దేవుని రాజ్యమునకు వారసులను ఉంటారు అని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు దేవుని రాజ్య వారసులు అట్టివారు ఇలాంటి కక్షలు ఈర్ష్యలు అసూయలు దేశములు మత్సరములు వివాదములతో భయంకరమైన ఆ దుర్వ్యసనాల పాపములో జీవిస్తూ ప్రార్థన చేస్తూ దేవుని ఆలయాలలో అలాగే ఈ లోకములో జీవించేవారు వారి వలన నాకు సంతోషము లేనే లేదు అని దేవుడు తెలియపరుస్తున్నాడు ఈరోజు ఎటువైపు మన తీర్మానం ఈ కడవరి దినాలలో భయంకరమైన దుర్దినాలలో మరణము వెంటాడుతున్న దినాలు ఈ రోజుకైనా మన జీవితాలు మార్చుకుని ప్రభు సన్నిధిలో ఆయన క్రీస్తు స్వరూపములో ఈరోజు మేలు చేసిన వారికి కీడు చేస్తున్న ఈ లోకం అలాగే చేసినా సరే ప్రభు అంటున్నాడు నేను నీకు తోడుగా ఉన్నా కనుక ఆ కీడు చేస్తాడు సాతాను ఏం చేస్తాడు చెప్పండి మనము మేలు చేస్తాం సాతాను కీడు చేస్తుంటాడు కానీ భయపడకండి నేను మీకు తోడుగా ఉన్నాను కనుక ఏ అపాయము మీకు రాదు ఆ కీడును మేలు దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి దాన్ని మేళ్ళుగా నీకు మార్చివేస్తాను కనుక మీరు మీకు మీరే పగ తీర్చుకోకండి మీకు మీరే పగ తీర్చుకోకండి పగ తీర్చుకుంటే మీరేమవుతారు చెప్పండి దేవుని యొక్క ఆత్మ ఫలాలు పోగొట్టుకుంటారు ఈరోజు అనేకులు పగ తీర్చుకుంటున్నారు నాకు మోసం చేశారు నాకు అన్యాయం చేశారు కనుక నేను ఇలా చేశా అనే సట్టాలను ఆశ్రయిస్తున్నారు అలాగే అనేకులు తన సహోదరులకు తీర్పు తీరుస్తున్నారు ఈ లోకములో నాకు నష్టము జరిగింది కనుక నేను ఏమాత్రం కూడా ఓర్చుకోను కనుక మీరు దేవుడు అంటున్నాడు మీ అంతట మీరు పగ తీర్చుకోకండి కనుక పగ తీర్చేది నేను అని దేవుడు తెలియపరుస్తున్నాడు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా నేను మేలు చేసి కీడెందుకు అనుభవించాలి అనుకుని వాళ్ళందరూ వాళ్ళే ప్రయాసపడి అనేక విషయాలలో వారు ఆత్మఫలాన్ని పోగొట్టుకుంటున్నారు కనుక వారి జీవితంలో నేనేదో సాధిస్తున్నాను అనుకుంటున్నారు కానీ వారు ఎంతో నష్టపోతున్నారు కనుక ఈరోజు దేవుని రాకడ సూచనలో బాప్తిసము పొందిన మనం అందరము ఏక శరీరమై ఏకాత్మ కలిగిన వారిగా ఉన్నాం ఈ లోక విరోధి సాతాను మరి అనేక శ్రమలు కలగజేస్తున్న దినాలలో ఆయన కొరకు జీవించాలి అని బాప్తిసం పొంది ఆయన కొరకు ప్రత్యేకమైన జీవితము పరిశుద్ధ జీవితం కావాలి అనుకున్న వారి ఎవరైతే తీర్మానం చేసుకుని జీవిస్తున్నారో వారి వలన నాకు ఎంతో
సంతోషం కలుగుతుంది అంటున్నాడు. అలాగే మనం బాధపడి ఈ లోకంలో బాధపడితే దేవుడికి సంతోషమా అని మనం అనుకుంటాం. కాదు, కానీ దేవుడు అంటున్నాడు, నీ సంతోషాన్ని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఆనందంగా మారుస్తాడు. ఈ లోకములో సాతాను ఎవరైతే సంతోషంగా ఆనందంగా ఉన్నారో వాళ్ళ మోసగించి వాళ్ళు ఏం చేస్తున్నాడు చెప్పండి? వాళ్ళను అనేక శ్రమల పాలు చేస్తున్నాడు. కనుక అలాంటి ఈ లోకములో శ్రమ కలిగింది నాకు, దేవుడు నమ్ముకున్నా, నీతిగా జీవిస్తున్నాను, నాకెందుకు ఈ శ్రమలు అని నీవు అనుకుంటే కనుక అవన్నీ నీకు ఆశీర్వాదాలని దేవుని వాక్యం చెప్తుంది. కనుక దేవుణ్ణి నమ్ముకున్నాను కనుక నాకెందుకు ఈ శ్రమలని దేవుడి మీద నీ వలిగితే దేవుడు నీకు ఇచ్చిన స్వాతంత్రాన్ని, ఆశీర్వాదాలను, నీ అంతట నీవే నీకు ఇచ్చిన సమయాన్ని, మరి నీకు ఇచ్చిన ఆశీర్వాదాలను పోగొట్టుకుంటున్నావని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. కనుకనే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఆనాడు మోషే చేత అనేక శ్రమలలో నడిపించబడిన ఇశ్రాయేలీలు ఈ లోకాశలు, నేత్రాశలు, చెడ్డ వాటిని ప్రేమించి ఆ రక్షణ ఆనందాన్ని వారు కనులారా చూచి అరణ్యములో దేవుని శక్తివంతమైన కార్యాలు చూచి ఆనందముతో, సంతోషముతో జీవిస్తూ చెడ్డ వాటిని ప్రేమించి అరణ్యములోనే వారందరూ సంహరింపబడ్డారు. దేవుని చేత ఆదరించబడిన వారు, దేవుని ఆదరణ పొందినవారు, వారందరూ చెడ్డ వాటిని ప్రేమించారు. కనుక వారు శరీరాశలు తీరలేదని, వారు శరీరాశలకు, నేత్రాశలకు స్థానమిచ్చారే కానీ దేవుడు వారికి స్వాతంత్రాన్ని, జీవాన్ని, వారి కుటుంబాలు శాశ్వతమైన ఆశీర్వాదాలకు నడిపిస్తున్న దేవుని మీద వారి విశ్వాసము ఉంచలేకపోయారు. అట్టి వారి వల్ల నాకు సంతోషం లేనే లేదు అంటున్నాడు. కనుక వారు ఆశించిన ప్రకారము చెడ్డ వాటిని ఆశించుకుంటున్నట్లు ఈ సంగతులు మీకు దృష్టాంతములుగా ఉన్నవి అని 1 కొరింథీ 10:6 లాస్ట్ వచనాల్లో ఆయన తెలియపరుస్తున్నాడు. సహోదరులారా, మరి ఈరోజు మనం అన్ని విషయాల్లో క్రీస్తు స్వరూపాన్ని కలిగి క్రీస్తును చూపించవలసిన వారిగా మనం ఉన్నాం. పాపపు లోకం, అబద్ధపు లోకం, అవినీతి లోకంలో మారు మనస్సు కొరకు ఈరోజు నీవు పొందటానికి, ప్రభుతో జీవించటానికి తీర్మానం చేసుకున్నావు కనుక పరలోక రాజ్యంలో కోట్ల కొలది దేవదూతల మధ్యలో నీకు ఆనందము, సంతోషాన్ని దేవుడు నీకు ఇవ్వనయ్యి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక ఈరోజు అవినీతిలో, అక్రమాలలో జీవిస్తూ అనేకులు నాకున్నారు. ఈ లోకాస్తులున్నాయి, ధనయామోహాలు, సంపాదనలో నువ్వు ఆనందపడుతున్నావేమో. క్రీస్తు లేని జీవితం అతి వ్యర్థము అని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. ఆత్మపూనులై ఉండండి, ఆత్మపూనులుగా జీవించండి. శరీరానుసారులుగా జీవించితే సావవలసిన వారిగా మనము ఉన్నాం. చెప్పండి, యూదులకైనను, క్రీస్తు దేశస్థులకైనను, దేవుని సంఘమునకైనను, దేవుని యొక్క సంఘముకైనను అభ్యంతరము కలుగు చేయకండి. అభ్యంతరము మీరు కలగ చేయకండి. ఇలాగూ నేను కూడా స్వప్రయోజనమును కోరక, స్వప్రయోజనములను కోరక అనేకులు రక్షించబడవలనని వారి ప్రయోజనము కోరుచు, వారి ప్రయోజనములను కోరుతూ అన్ని విషయములలో అందరినీ సంతోషపెట్టుచున్నాను, అందరినీ సంతోషపరుచుచు ఉన్నాను. కనుక దేవుడు ఏమన్నారు చెప్పండి అక్కడ, ఇలాగు నేను స్వప్రయోజనమును కోరక, స్వప్రయోజనములను నేను కోరక అనేకులు రక్షించబడవలనని కోరుచున్నాను, వారి ప్రయోజనములను కోరుచు అన్ని విషయములలో అందరినీ సంతోషపెట్టుచున్నాను. అందరి ప్రయోజనాలు కొరకు తన సంతోషాన్ని ఏం చేస్తున్నాడు చెప్పండి? పౌలు గారు అందరికీ ప్రజల కొరకు సంతోషపరుస్తానికి నా స్వప్రయోజనాల కొరకు నేను వినియోగించట్లేదు. దేవుని శక్తివంతమైన కార్యములు మీరందరూ సంతృప్తితో
ఆనందించాలి అని దేవుని రాజ్యము శక్తివంతమైన నీతిని తెలుసుకుని అది మీరు ఆనందములో నింపబడాలి అని దేవుని వాక్యము ఎరిగిన వారు దేవుని నీతి తెలుసుకున్న వారు ఏ మాత్రము అబద్ధాలాడరో లోక పాపాలలో అవినీతిలో అక్రమాలలో చాలా దూరంగా ఉంటారు కనుక వారి ప్రవర్తన ఎందుకంటే దేవుడు వారు ఆత్మపూర్ణులుగా ఉన్నారు కనుక వారి జీవితములో పాపమునకు ఎలాంటి స్థానము ఉండనే ఉండదు కనుక శరీరానుసారులు అన్నిటిలో ఉంటారు కనుక అలాంటి జీవితాన్ని మనం జీవించినప్పుడు ప్రభువుని దుఃఖపరిచే కుమార్తెగా కుమారుడిగా ఉంటున్నాం నా కుమారుడా నా కుమార్తె ప్రభు కోసం నీవు జీవించి చెడ్డ వాటిని వదులుకొని దేవుని యొక్క ఆత్మపూర్ణులుగా మీరు జీవించాలని ప్రభు మనకిచ్చిన బాప్తిసమును ఒక్కసారి ఆ రక్షణ ఆనందాన్ని గుర్తు చేసుకొని మరి క్రీస్తు స్వరూపములో నీవు బ్రతకాలి అని ప్రభు నిన్ను నన్ను కోరుకుంటున్నాడు దేవుని వాక్యము దీవించునగాక హల్లెలూయా ప్రార్థన చేద్దామండి పరిశుద్ధుడైన దేవ కృప కలిగిన తండ్రి సర్వశక్తిమంతుడా ఈ రోజు నీ సన్నిధానములో మా ఎడల మీరు చూపించిన ప్రేమ మాకిచ్చిన ఈ రక్షణ ఆనందం అయ్యా ఈ లోకములో మరి నీ నామమును ఎరిగిన ప్రతి ఒక్కరు కూడా ఆ శక్తివంతమైన మొదటి దినములు ఆ యొక్క శ్రమ దినములలో వేదనకరమైన దినములలో అపాయకరమైన దినములలో మమ్మలను ఆదుకుని గొప్పవారిగా మరి గొప్ప ఈ లోకములో మేము ఒక గొప్పవారిగా మమ్మలను ఆదరించి ఉన్నత స్థానములో నిలబెట్టి క్రీస్తు ప్రేమను చూపించవలసిన వారిగా ఉండాలి అని మమ్మలను మీరు ఈరోజు ఉన్నతమైన ఆశీర్వాదాలు ఇచ్చి ఉన్నారు ప్రభువా ఈరోజు అలాంటి రక్షణ ఆనందాన్ని పొందుకుని దుర్వినియోగం చేస్తూ నీ నామాన్ని అపవిత్రత పాలు చేస్తున్న ఈ 99 నీతిమంతులు ఈ 99 నీతిమంతుల విషయంలో నేను ఎంతో వేదన పడుతున్నాను అంటున్నారు తండ్రి అలాంటి వారిగా మేము ఉండకుండా నీ నామములో సంతోషాన్ని మేము పొందుకొని నీ నామాన్ని గణపరుస్తూ ఈ లోకములో నీ ప్రేమకు అర్హులుగా ఉండటానికి మాకు సహాయం దయచేయండి మా సంఘ ప్రియులందరిని దర్శించండి ఇప్పటి వరకు ఈ లోకము భయంకరమైన పాపపు క్రియలతో నింపబడి ఉన్నది ప్రభువా కనుక అలాంటి లోకమునకు తీర్పు తీరుస్తున్న దినాలు భయంకరమైన ఈ దుర్దినాలలోనైనా ఈ అపాయకరమైన దినాలలోనైనా ఈ భయంకరమైన మరణ అపాయకరమైన దినములు ఆవరించి ఉన్న దినాలలోనైనా మా హృదయ తలంపులు చెడ్డవి అని వాటిని మార్చి ఈరోజు నీ కొరకు నీ సన్నిధిలో నీ పరిశుద్ధమైన జీవితాన్ని జీవించటానికి నీ పరిశుద్ధ మందిరములో మాకిచ్చిన తలాంతులను కలిగి ఏకాత్మతో ఏక భావముతో మీరిచ్చిన రక్షణ ఆనందాన్ని తలంచుకుంటూ దినదినము నీ సన్నిధిలో కృతజ్ఞత కలిగి మీరు మాకు ఏ స్థితిలో ఉంచున్నారో ఆ స్థితిలో సమాధానము కలిగిన బిడ్డలుగా నీ నామాన్ని కనపరిచేవారిగా ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఒకరి మీద ఒకరు ఈర్ష్యలు అసూయలతో కాకుండా ప్రేమ దయ కనికరము కలిగిన ఆత్మను కలిగిన వారిగా జీవించటానికి ఈరోజు నీ బిడ్డలందరినీ దర్శించి దీవించి ఆశీర్వదించి నూతన బలము శక్తిని దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి ఆమేన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ సదాకాలము యుగ యుగముల వరకును మనకును ఎల్లవేళలా తోడయుండును గాక ఆమేన్ ప్రభు యేసు రక్తమేజం సిలువ రక్తమేజం అందరికీ వందనాలు దేవుడికి వందనాలు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు వందనాలు మీ అందరికీ నా వందనాలు స్పెషల్ దేవరగుంటలో చర్చి పెట్టినప్పుడు మామూలుగా నేను వెళ్ళాను వెళ్ళిన తర్వాత బాబు నిమిత్తం మామూలుగా వారం వారం వెళ్తూ ఉండేదాన్ని ఫస్ట్ ఆదివారం మాత్రం
దేవరగుంట్ల జరిగేది కాదు అప్పటికి నేను మా ఊరు వెళ్ళిపోయేదాన్ని అక్కడ చర్చికి వెళ్ళిపోయేదాన్ని అయితే చిన్నప్పటి నుంచి వెళ్ళేదాన్ని కదా ఇంకా నేను ఫస్ట్ ఆదివారం ఇంకా అక్కడికి వెళ్ళిపోయేదాన్ని అయితే దేవుడు ఒకరోజు అలా వెళ్తూ ఉండగా ఒక రోజు అన్నాడు నీవు నడవవలసిన సన్నిధి ఇదే నీవు అటు ఇటు వెళ్ళవద్దని చెప్పి చెప్పారు చెప్పిన తర్వాత నేను ఇంక ఇట్లా నడవటం స్టార్ట్ చేశాను అయితే నేను బాబు గురించి రావడం జరిగిందనమాట బాబుకి పుట్టినప్పుడు ఏ టైంలో ఎలా ఉండేదో తెలిసేది కాదు నేను ఇలా సన్నిధికి నడుస్తూ ఉండగా బాబులో ఆరోగ్యంలో మార్పు వచ్చింది కాస్త బాబు నిలకడగా ఉండడం జరిగింది ఎన్నో హాస్పిటల్ తిరిగాను బాబు విషయంలో నేను అసలు విజయవాడ అండి విజయవాడ ఏలూరు ఎటు ఎటు కావాలంటే అటు పద్దాక హాస్పిటల్ తిరగడమే మా పని అయిపోయేది ఈ సన్నిధిలో స్థిరపడినప్పుడు స్థిరంగా రావడం మొదలు పెట్టినప్పుడు బాబుల ఆరోగ్యంలో కాస్త మార్పు వచ్చింది ఇంకా నేను నిదానంగా నేను నడవడం మొదలు పెట్టిన తర్వాత బాబుల పూర్తిగా మార్పు కలిగింది అందరి పిల్లల్లోనే మాట్లాడగలిగాడు ఆడుకోగలిగాడు నేనైతే అనుకునేదాన్ని అందరి పిల్లల్లో నా పిల్లడు కూడా ఆడుకుంటాడు మాట్లాడతాడు అని అయితే దేవుని కృపను బట్టి అందరి పిల్లల్లోనే నా బాబు కూడా దేవుడు ఆశీర్వదించాడు తర్వాత పాప విషయంలో అయ్యగారు నువ్వు భయపడొద్దమ్మా నీకు దేవుడు ఆరోగ్యమైన పాపనిస్తాడని చెప్పి అయ్యగారు చెప్పారు అలాగే దేవుని కృపను అయ్యగారు చేసిన ప్రార్థన బట్టి దేవుని కృపను బట్టి ఆరోగ్యకరమైన పాపనిచ్చాడు అలా మేము ఈ సన్నిధికి మామూలుగా ఏదో వస్తున్నాం వెళ్తున్నాం జరిగింది కార్యం అనుకున్నాం అయిపోయింది అయ్యగారు ఎప్పటి నుంచో రక్షణ తీసుకోండమ్మా రక్షణ తీసుకోండమ్మా అంటున్నారు తీసుకోండమ్మా అంటున్నారు కానీ మేమైతే నెగ్లెక్ట్ చేస్తున్నాం ఒకసారి అయితే దేవుడు కూడా అయ్యగారేమో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అమ్మగారేమో వెళ్ళమంటున్నారు నేనైతే తీసుకోవడానికి సిద్ధంగా లేదు 2 సంవత్సరాల క్రితం నాలో చాలా బాధ అనిపించింది ఆ దర్శనం చూసినప్పుడు నా ఆశ ఏంటంటే మేమిద్దరం కలిసి తీసుకోవాలని నా భర్త నేను కలిసి తీసుకోవాలని నాలో ఆశ అయితే ఇంకా నేను అలాగే ప్రభు నీ చిత్తం ఏంటో నీ చిత్తం ఏమిటో మరి నా భర్త అయితే తీసుకోవడానికి సిద్ధంగా లేరు ఇక నా పరిస్థితి ఇంతేనేమో ఇక నేను బాప్తిజం తీసుకోకుండా ఇలా వెళ్ళటం రావటం వరకేనేమో నా పరిస్థితి అనుకున్నాను అయితే అనుకున్న రీతిగా దేవుడు నా భర్తతో మరి ఇలా మాట్లాడించిన ఆయన సిద్ధపడటం నాకే ఆశ్చర్యంగా అనిపించింది ఒక రకంగా చెప్పాలంటే కొన్ని కొన్ని విషయాల్లో నేను వెనకడిగా చేసినా కానీ ఆయన ఏమాత్రం కూడా వెనకేయడానికి సిద్ధంగా లేరు దేవుడి విషయంలో అయితే ఇవాళ ఎన్నో అవసరమైన పనులు కూడా ప్రభు 4 నెలల నుంచి కూడా జరిగిన పనులు ఇవ్వాలి అవుతుంది అని చెప్పి రమ్మని పిలిచారు అయితే ఆ పనికి వెళ్ళిపోతారేమో ఏం జరుగుద్దో అని నాకు చాలా భయం అనిపించింది కానీ దాని తర్వాత అయినా చూసుకోవచ్చు అది గవర్నమెంట్తో పని కదా గవర్నమెంట్తో పని అది ఇవ్వాలి ఖచ్చితంగా జరగాలి అని చెప్పి నాకు భయంగా అనిపించింది అయితే 4 నెలలు మనం వెయిట్ చేసాం దేవుని కృపను బట్టి ఇది తర్వాత అదే జరుగుద్దులే అని చెప్పి ఆయనే ఇది మనకి ప్రధానం అని చెప్పి ఆయనే సిద్ధపడినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది అలాగే దేవుడు ఎన్నో గొప్ప దర్శనాలు చూపించాడు నాకు బాప్తిజం కొరకు నాకు ఒక సర్టిఫికేట్ ఐక్వార్ ద్వారా ఇప్పించారు అలాగే కలుపు మొక్కలేని పండగ నాకు ఒకటి చూపించారు అలాగే ఆయనకు కూడా ఎన్నో దర్శనాల ద్వారా మాట్లాడాడు నాకైతే ఒక కళ నెరవేరినట్లే నేను నిజంగా ఒక కళలానే భావించాను తప్ప ఇది నిజమనైతే నేను అనుకోలేదు బాప్తిజం పొందటం అనేది దేవుని కృపను బట్టి ఈరోజు బాప్తిజం పొందటం అంటే నాకు చాలా సంతోషంగా ఉంది మీరందరూ మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి ఏదైనా ఆటంకం కలిగినప్పుడు తొలగిపోక లేదా ఏదైనా స్థితి మంచి స్థితి కలిగినప్పుడు దేవుణ్ణి మర్చిపోక ఎప్పుడూ దేవుళ్ళు నిలబడేలాగా మీరందరూ కూడా మా కోసం ప్రార్థన చేయమని అమ్మగారిని అయ్యగారిని మీ అందరినీ ఎంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాను గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక